ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే మన యొక్క మరణం అనేది చాలా ప్రశాంతంగా భయం లేకుండా ఉంటుంది. ప్రపంచంలో శివుణ్ణి అందరూ ఎందుకు పూజిస్తాం? శివుణ్ణి ఎందుకు పూజిస్తాం? ఇప్పుడు శివుని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ ఉచ్చోర్ముక్షి అమృతాత్. ఈ దీనికి అర్థం ఏంటి? నాకు ఎటువంటి మరణాన్ని ఇస్తావంటే దోసకాయ తొడుము ఉంటుంది కదా, దోసకాయ ఉంటుంది కదా, అది మామూలుగా పచ్చికున్నప్పుడు లైన్ అనుకో తీగ తీగ అంతా వచ్చేస్తుంది, రాదు అది పిన్న. అదే ఎండిపోయి బాగా పండిపోయింది అనుకోండి, ఎప్పుడు వదిలి ఎప్పుడు ఊడిపోయిందో కూడా తెలియదు, అంత సింపుల్గా తీగ నుంచి విడిపడిపోతుంది. అంత సునాయాసంగా నాకు మరణాన్ని ప్రసాదించు అని మనము భగవంతుని కోరుకుంటాం. అర్థమవుతుందా? మరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితం అంత ప్రశాంతంగా ఉంటేనే కదా మరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవితం ప్రశాంతంగా ఉండేవాళ్ళే ప్రశాంతంగా మరణిస్తారు. అందుకే శివుణ్ణి మనం ఏం ప్రార్థిస్తామంటే ప్రశాంతమైన మరణం, అనాయాసమైనటువంటి మరణం కావాలని కోరుకుంటాం. దాని అర్థం ఏమంటే ఎవరికైతే జీవితం బాగుంటుందో, ఎవరు సరిగా జీవితంలో కోరికలు తీరలేదనుకోండి, అనారోగ్యం ఓ పక్క, ఎన్నో కోరికలు ఉండిపోయి ఉంటాయి, అంత సంపాదించాలి ఎంత సంపాదించాలని చెప్పి రకరకాల కోరికలు ఉండిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళు మరణించినప్పుడు విపరీతమైన భయం ఉంటుంది, విపరీతమైనటువంటి దాని తాలూకు వైబ్రేషన్స్ ఉంటాయి. అదే ప్రశాంతంగా ఉందనుకోండి జీవితం, ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉండి అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు అతను రెడీగా ఉంటాడు, బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటాడు ఎప్పుడైనా సరే ఈ ప్రపంచాన్ని వదిలేదానికి. అర్థమవుతుందా? సో ఇఫ్ యు వాంట్ ద పర్ఫెక్ట్ డెత్, మనకి లైఫ్ మొత్తం ప్రశాంతంగా ఉండాలి. లైఫ్ మొత్తం ప్రశాంతంగా ఉండాలంటే మనస్సును కూల్ చేయడం ఒక్కటే దారి.